ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. చెప్పండి బీడు మొదలు పెట్టిన చేసుకోకపోతే తప్పుతుంది అక్క. మబ్బుల్ని లేచి పనం చేసుకొని లేదా అని నీ మూర్ఖత్వం వాడు ఉన్నాడు ఎడవోతాడు నడింట్లోనే అన్నాడు. అవుగాని ఈ నెల చిట్టి పైసలు కట్టేది నువ్వే నానే కట్టేది నేనే గాని ఈ నెల పైసలు నాకు వెళ్ళటట్లేవు అక్క. గట్లంటానవేందే నీ మొగని అడగపోయినావు. గామని చాక్క గామని చిత్తడా ఉన్నాయి ఊస పడతాడు నేను చేసిన కొద్దీ తిని తాగి తిరుగుతాడు. నేను నీకేం చెప్పిండే మా అన్నవారితో మాట్లాడకని చెప్పిండా? అంటే నేనంట విలువ లేదు నా మాట లెక్కలేదా? నేను ఇప్పుడు ఏం చేసినా అని అట్లా అంటున్నావు? అలా మాట్లాడకు. అద్దల పని చేసుకుంటా నాకే ఎదురు మాట్లాడతానవా? నీ అమ్మ మెడలేస్తా అక్కతో మాట్లాడితే తప్పే ఉన్నది. ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? మారవాయిగా మందెవరా మనల్లెవరో తెలుసుకోవా? నేను మారా మందితో నాకు అవసరం లేదు. ఏందే మళ్ళా నాకే నీతులు చెప్తానవా? సక్కా ఇక్కడి నుంచి నడతావా లేకపోతారా? ఉండే అన్న అద్దల పనులు చేసుకుంటా నాకే బుద్ధులు చెప్తాను నీకు. ఇది నడ నవరిగా. ఏంటి పిల్లగా నీకన్నా తలకే పని చేస్తాందా? నీకు అవసరం లేదు నువ్వు మధ్యలో జోక్యం చేసుకోక చెప్తున్నా. నడ ఇట్లాగా ఇంద్రా శంకర్ ఎందుకంత కోపం? బావ నేమన్నాను గట్లంటానా? ఇగో ఇది నాకు నా పిల్లానికి మధ్యలో లొల్లి. మీరు మధ్యలో రాకోరే, మర్యాద గుండా చెప్తున్నా. అరే శంకర్, నువ్వు పోటీ బావన్నో డారా? మీరేదన్నా లొల్లి పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోర్రి, ఈ బయట ఏందిరా? అయినా మీరు లొల్లి పెట్టుకునేది మా గురించే, అది మాకు తెలుస్తలేదా? మనకు అమ్మ నాన్న లేనే లేరు, ఉన్నదే మన ఇద్దరం. ఖర్చు ఉండడానికి ఏమైతుందిరా? నీతులు చెప్పినట్టు నాకు చెప్పకు. నా పిల్లాన్ని మీతో మాట్లాడకని చెప్పినా మీరు కూడా మాట్లాడకోరి. నాకు నచ్చది. అరే శంకర్, ఊళ్ళే ఒక్కొక్కరి ఇంట్లో యారాలు కొట్టుకొని ముఖాలు చూసుకుంటలేరు. మన ఇంట్లో కలిసిమెలిసి కూడుంటారు. అందుకు మనం సంతోషపడాల్సింది పోయి నువ్వెందుకురా లొల్లి పెడతాన్నావు? నేను మారవారా? నువ్వెవడి నన్ను మారవడానికి? నాకు నచ్చినట్టే ఉంటా, నాకు నచ్చిందే చేస్తా. ఇంకోసారి నా పిల్ల మీతో మాట్లాడింది అనుకో, దాన్ని భూమి మీదనే ఉంచా. ఏం మంచిరా నువ్వు చెప్తే అర్థం కాదా? అరే శంకర్, మనం కలిసిమెలిసి ఉంటే చచ్చిపోయిన మన అమ్మ నాన్న సంతోషంగా ఉంటారా? చెప్తే అర్థం కాదా నీకు? నీతో కలిసినడు కరాలు కూడా జరగని. నాకు అన్న లేదు, ఎవ్వరు లేడు. ఏం మాట్లాడుతున్నావు శంకర్? నీకన్నా అర్థమైతుందా? ఊళ్ళే నువ్వు మెదలే మెదడుకు మీ అన్నకు ఇజ్జత్ మానవనిపిస్తాంది, అది నీకు తెలుస్తలేదా? ఏంది నేను చేయబట్టి మీ ఇజ్జత్ పోతుందా? మీరు చేయబట్టే నా విలువ పోతుంది. ఊళ్ళే మా తమ్ముడు తాగుపోతాడు తిరిగిపోతాడు, ఏం పని చేద్దాడని లేనిపోయి పుకారు మాటలు చెప్పుకుంటా మీరే నా విలువ ఇస్తారు. ఏంది నేను కొత్త కుట్టించేదే ఉన్నదిరా? ఊళ్ళో తెలియదారా నువ్వు వేసే వేసాలు? అయినా నా ఇంటి విలువ నేనే నువ్వు తీసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు శంకర్? ఏమన్నా అర్థమైతుందా నీకు? శంకర్, తాగుడు తినుడు ఇదనం నాపు, జరా ఇల్లు కూడా కట్టించుకో. ఆ పోర ఒకటి ఎంత కనాలు చేసుకుంటది? దాని దగ్గర చిట్టి కూడా పైసలు లేవట, బాధపడతాంది. గదే ముచ్చట కూర్చొని మాట్లాడుకుంటాను. నా ఇల్లు గురించి మీకేం అవసరం లేదు. అరే ఇంట్లో ఆడోళ్ళు బాధపడితే మనం ఎందుకురా ఉండడు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా. శంకర్, నువ్వు తాగుకుంటా తిరిగితే పోయేది నీ పరువే కాదు, చచ్చిపోయినా అత్తమామ పరువు కూడా పోతుంది.
మేం మారమన్నామని మారుడు కాదు. నీ బతికేద్దో నువ్వు ఆలోచించుకో. అసలు అనాల్చింది బిమ్మల కాదు. ఇట్లా సంసారం ముచ్చట్లాన్ని మందికి చెప్పకే అంటే చెప్పిన పెంట తయారు చేసింది. దాన్ని ఉంచనే ఉంటా నేను. మారవా, బుద్ధి రాదారా నీకు? నన్నే చెయ్యంటావా? నేను మారా, నేను గిత్తే. ఏంది ఇప్పుడు ఏంద్రా, చిన్నున్నాడు ఉన్నాడు బాగా ఎక్కువ మాట్లాడుతాడు. ఏంది ఇప్పుడు కొడతావా? కొట్టా ఉంటే ఏం చేద్దాం? మంచిగుండా చెప్తున్నా మీది కాస్తే. మీ అక్క వచ్చింది, మీ అన్నోళ్ళ ఇంట్లోకి పోయింది. పోయి మందలు ఇచ్చేద్దాం పా. గాలి ఇంటికి పోతే నేనెందుకు మందలు ఇస్తానే? నా ఇంటికి అత్తనే మందలు ఇస్తా. నీ కోపం వాళ్ళ మీద కానీ మీ అక్క ఏమన్నది? దా పోయేద్దాం. అవి ఏమనుకుంటది? అదేమనుకుంటది? ఆడికి వచ్చింది ఈడికి రాదా? ఈడికి వచ్చినప్పుడే మందలు ఇస్తుంది. నీ పనులు చూసుకో. అక్క ఒక్కదాన్ని వచ్చింది, అన్న రాలేదా? పిల్లల్ని కూడా తీసుకురాలే. నేను ఓ ముచ్చట మాట్లాడిపోతాను వచ్చింది. అరే పెద్దోడా, చిన్నోడు కూడా రమ్మన్నా మాట్లాడాలి. వాడు నింపిస్తే రాడే, నువ్వే వీలు. అరే చిన్నోడా, ఎప్పటికి నీ మాకు నీకేనా? ఒకరు చెప్పింది తినవా? అరే చిన్నోడా, అరే అగో పిలుతాంది. పిలిచాక కూడా పోకపోతే ఇజ్జత్ పోతుంది. అరే చిన్నోడా, అరే ఏందే ఎంత పిలిచినా అత్తలేరు. నీ చిన్న తమ్మునికి మా ఇల్లు అంటే చేదక్క. మా ఇంట్లో అడుగు పెట్టాడు, పిలువు. నువ్వు వెళ్తానన్న అత్తలేమో. అరే నడు, వాళ్ళు వచ్చినట్టు లేరక్క. మనమన్న వదంప. ఏం రాసినోడా, పిలుతా అంటే ఇంట్లోకి వెళ్తలేవు? వారగొట్ట ముందు విడిపడ్డాడు, చెప్పకుంటే విడిపడ్డావు. వాని గురించి తెలిసిందే అక్క, నువ్వేం బాధపడు. వాని మాటలు అస్సలు పట్టించుకోకు. అరే పెద్దోడా, అరే చిన్నోడా, అవ్వ అయ్యా నా లగ్గంలో పెట్టుబోతలో బంగారం పెడతా అన్నారు. ఇప్పటి వరకు పెట్టలేదు. వాళ్ళు ఇప్పుడు లేకపాయే. ఏదున్నా మీరే పెట్టాలరా. ఎన్ని రోజులు అంటే బావకు సమాధానం చెప్పినా గానీ ఇప్పుడు బావ ఆగేటట్లేదురా. ఇప్పటిది ఇప్పుడు పెట్టమంటే నాకు ఇక్కడ వెళ్తుంది అక్క. గట్లంటే ఎట్లరా? మీరు ఎట్లా నెల తీసుకోర్రి. మా అత్తగారింటి కడ నేనేం సమాధానం చెప్పుకోలేకపోతానా? నాది నాకు ఎట్లా నేసి ముట్టే చెప్పుర్రి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావే? అది వాళ్ళు మాట్లాడకుండా ముచ్చట, మనకు సంబంధం లేదు. అరే మాట్లాడుతుంటే పోతానా వేంద్రా? మీరు మాట్లాడుకోవడానికి నేనెందుకే మాట్లాడుకోర్రి. మాకొక్కలకే చెప్తలేరు, మీకు కూడా చెప్తాను. ఆ పెట్టుబోతలు ఆ పంచిపెట్టుడు నాతోని కాదు, మీరే పెట్టుర్రి, మీరే చూసుకోరి. అరే అవ్వయ్య సంపాదించిన ఆస్తి సరి సగం పంచిర్రు. అప్పున్నా కుప్పున్నా మనకే. ఇప్పుడు అక్కకు పెట్టేది కూడా సరి సగం చూసుకోవాలి. వాళ్ళేం పంచిచ్చిర్రు, మనమేం చూసుకుందాం? నాగారు ఒక్క రూపాయి లేదు, పెట్టుకుంటాను పెట్టుకో. ఏం మాట్లాడుతాను, అర్థలేని మాటలు. నా ఒక్కని వాళ్ళు ఎక్కడైతుంది రా, సరి సగం వేసుకుంటానే కదా అక్క బాగి ముట్టేది. నాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏంద్రా మెల్లాడుతుంటే నకరాలు చేస్తాను. అవయ్య వంచిన ఆస్తి దగ్గర పెట్టుకొని తింటానో తాగుతానో తిరుగుతాను. అది ఇంట ఆడబిడ్డ పోయే చేతిలో పెట్టినాం, దాని తను ముట్ట చెప్పద్దా? నీ దగ్గర పైసలు ఉంటే ఎవరు నమ్ముతారా? నువ్వు భయపడితే నేను భయపడడానికి చిన్న పోరని కాదు.
నేను ఒక్క రూపాయి కూడా ఇయ్య. నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఎవరికి ఎప్పుడో చెప్పుకోబా. ఎవరి పేరుతావు నువ్వు? ఏంద్రా ఏ నువ్వు ఆగు. ఇగో శంకర్, ఆమె నీ కక్క కదా, నీ తోడ ఉంటుంది కదా, ఆమెకి ఏదైనా ఆపదట్టే చూసుకునేది మీరు కాదా? ఆమె నామ పంచేయడానికి ఎందుకు ఈ లొల్లిలు, ఎందుకు పంచాయతీలు? నేను ఎందుకు ఇవ్వాలి? మా అబ్బాయి చచ్చిపోయారాక మీతోనే ఉంచుకున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చిరో, మీరు ఎంత అడిగేసుకున్నారో నేను చూసిన్నా. మీరు మీదికి మంచిగా ఉన్నా పక్కన పావాస్ అంటోళ్ళు, నాకు తెలియదు ఏంటి. అరే చిన్నోడా, ఏం మాట్లాడుతున్నావురా? కళ్ళు ఇట్లా దాగచ్చినావా? అక్కతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అన్నవయ్యతో మాట్లాడే రీతి ఇదేనా? వానికి ఆ రీతి రివాజే ఉంటే పిల్లాన్ని లోజు పెట్టి తాగుండా తినకుండా తిరుగుతాడా? వాడు మారాడు, వాడికి బుద్ధి రాదు, వాడు అంతే అక్క. అన్నదమ్ములంటే మంచి చెడు చెప్పుకునేటట్టు ఉండాలి, ఆపదకి ఆదుకునేటట్టు ఉండాలి. నువ్వు చుట్టంకి ఇట్లుంటివి. ఆ మంచి చెడు చెప్పుకుండొద్దు, ఆపదకి ఆదుకుండేవద్దు. సరేరా, నువ్వు పెట్టుడు వద్దు, మాకు ఆపద ఖర్చుడు వద్దు. నువ్వు అక్కకు పెట్టే సగం ఇది నువ్వు పెట్టుకో. ఊళ్ళో మాట్లాడే లంగా మాటలు నా దగ్గర మాట్లాడినావు అనుకో, చీర్త. నన్నే లంగా అంటావా? నన్నే చీర్తావా? భూమి మీద బతుకు తండ్రి రా నీకు. తోడు ఉంటే తోడు నా బాధ మీతో చెప్పుకుందామంటే మీ దాంట్లో మీరు నా కన్ను ముద్ర గిట్ల కొట్టుకుంటారు. ఏంద్రా ఇదే పాపవురా? అక్కకు పెట్టేది ఏదో సగం పెట్టుకుందాం. అంటే అరలెక్క నీ కూడా కళ్ళ గలవాడదా? నానే మాటలే ఎక్కువైతేనే. పెళ్ళాన్ని కొట్టుకుంటున్నారా? ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు. ఏంద్రా నీతో మాట్లాడేది? రారా చూసుకుందాం. ఇలా నువ్వు నేనా ఎప్పుడో నొక్కడ మీరు ఉండాలి. రారా వాణ్ణి లేకుంటే చేస్తేనే నాకు అన్నిట్లలా విలువ ఉంటుంది. వాణ్ణి భూమి మీదే లేకుంటే చేస్తా, అప్పుడు ఆస్తంత నాకైతుంది. తిన్నంత తినచ్చు, తిరిగంత తిరగచ్చు. నన్ను ఎవ్వడ అనేటోళ్ళు లేడు, ఇది ఫిక్స్. ఓ
మలయ్యతావరా శంకర్ గారు ఇంత నైట్ ఒక్కడే కూర్చున్నాడు ఏం చేస్తాడు నేను ఏమరా శంకర్ ఒక్కనే కూర్చున్నాడా ఇంత నైట్ ఇంటికి పోలేదా ఇంటికా ఇంటికి ఎందుకు పోవాలనే ఇంటికాడే ఉన్నది ఎందుకు పోవాలంటావు భవన్ లేదా ఇంటికాడ మా ఉన్నది అదేం నాతోని మాట్లాడక వారం రోజులు అవుతుంది ఎందుకురా ఎందుకా మరి ఉన్నదమ్ముకొని తిరుగుడు కంటే మీ అన్న లెక్క మంచిగా బతుకుతేంద్రా ఊళ్ళే విలువ లేకుంటే ఎందుకు తిరుగుతాను అగో ఊరందరికి ఉన్న ఆలోచన గదే ఆ ఆలోచన లేకుండా చేయాలే అంటే మా అన్న లేపేయాలే అట్లయితేనే నా లైఫ్ సెటిల్ అరే ఏం మాట్లాడుతున్నావు ఆలోచన ఉన్న పనే నారా లేకపోతే ఏందన్నా మా అన్న లెక్క ఉండాలి మా అన్న లెక్క చేయాలంటే నాతో కాదు నేను ఎట్లుండానో గట్లనే ఉండి చూపిస్తా ఎంత కోపం ఉన్నా నీ తోడ పుట్టిన అన్నరా చంపాలనే ఆలోచన నీకెందుకు వస్తుందిరా నా ఆలోచనే కరెక్టు నేను చేసే పని చేసుడే రేపు చూసుకో ఏం జరుగుతుందో అసలే మొండాడు అన్న పని చేసినా చేస్తాడు వీళ్ళ అక్క గిట్లా చెప్పాలి ఇప్పుడే చెప్తాను అన్నరా వాడు పుట్టిన కడుపులే నువ్వు పుట్టినవు వాడు తాగిన పాలే నువ్వు కూడా తాగినవురా వాడు నడిచిన నేల మీదనే నువ్వు కూడా నడిచినవు ఇన్ని రోజులు మతిలేక మాట్లాడి మనుషుల్ని లెక్క ఎత్తలేవు అనుకున్నారా కానీ సొంత అన్నని చంపుకునే స్థితికి దిగజారినామంటే నువ్వు బతుకారా నిన్నకేమన్యాయం చేసిన శంకర్ నా బతుకును గింత ఆగం చేయనీకి నీకు మనసు ఎట్లా వచ్చింది అరే చిన్నోడా ఈ కట్టతోని అన్నను కొట్టి చంపడానికి నీకు ఎట్లా మనసు వచ్చిందిరా నువ్వు చిన్నప్పుడు సైకిల్ మించలి కింద పడి నీకు దెబ్బ తాకితే అన్న పానం ఎంత విలవిలలాడిందో నీకు తెలుసారా అసంటో నీ ఎట్లా చంప నీకు ధైర్యం వచ్చిందా చిన్నప్పటి నుంచి నీకు లగ్గమయ్యేదాకా వదిన నిన్నెట్లా చూసుకుందో ఈ ఆది మనిషిన వారు చిన్నోడా అసంటది దానికి ఇచ్చే బహుమతి ఇదేనారా దాని పశువు కుంకుమలు మంటలు కలుపుతావారా సూర్రా మన అన్నం చూడు ఆస్తులు పంచుకుంటే అన్నదమ్ములే అంటారు కష్టాలు తోడుంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు మీ అన్నం చంపడానికి ధైర్యం ఎట్లొచ్చింది అసలు చంపాలనే ఆలోచన ఎట్లొచ్చింది మీ అన్న చావు ఎట్లా కోరుకున్నాం
అరే పెద్దోడా, మన అవ్వయ్యకు మన ఇద్దరమే పుట్టినాం అనుకుందాం రా, వాడు పుట్టలేదు అనుకుందాం, వాడిక మారర్రా, వానికి ఎన్ని చెప్పినా వాడు వినడు. భవాని, మా తమ్ముడి కంటే ఎక్కువ నిన్ను మేం మంచిగా చూసుకుంటామే. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా కోల్పోయినా. నేను నీ తమ్ముళ్ళ ఉట్టకుండా అయిపోవన్నా, నిన్ను వదినను అనరాని మాటలు అన్ననే, తండ్రిలా చూసుకోవచ్చు నిన్ను, నీ సాగు కోరిన్నే. అరే తమ్ముడు, ఊకోరా, ఏడువకు. నువ్వు మంచిగా మారి బతకాలని కోరుకున్నారా? నువ్వు ఏడవాలని కాదు, ఇప్పటికైనా మంచిగా మారి బతుకురా, అదే నేను కోరుకునేది. నువ్వు ఏడవకురా, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. లేరా అన్న, నాకు బుద్ధి వచ్చిందే, ఇక నుంచి మంచిగా ఉంటానే, తాగుడు తిరుగుడు అన్ని బంద్ చేస్తానే, మంచిగా పని చేసుకుంటానే, భవానీని కూడా మంచిగా చూసుకుంటా అన్న. అక్క నన్ను క్షమించ, ఎట్లా చేసైనా నీకు ఒప్పున బంగారం ఎంత కష్టపడైనా నీకు అమ్మ చెప్తానే. అరే తమ్ముళ్ళు, మీరు నాకేం పెట్టకుండా మంచిదేరా, మీరు మంచి గర్ల్స్ ఉండరు, నాకు అదే బలం బలగం రా. అందరం కలిసి ఉంటేనే బలగం అని నాకు ఇప్పుడే అర్థమైంది అక్క, సచ్చరాకి ఇట్లనే ఉంటామే. మగానికి ఇప్పుడు సిగ్గుమానం వచ్చింది. ఏ ఊకోవే, నా తమ్ముడు అసలు చిన్నోడు, తమ్ముడని ఎప్పుడు ఇక్కడే ఎనకేసుకుంటూ కానీ ఇంటికోదమ్మ. శివా టీవీ 3 చూసిరా మా వీడియో ఎట్లా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపాటి గంట ఉంటది, గట్టే కొట్టుర్రి. బై.